దుబాయ్లో ఫ్లయింగ్ కారు టెస్ట్ రైడ్ పైలట్ లేకుండానే గాల్లో ఎగిరే కారు టెస్ట్ రైడ్ సక్సెస్ గంటకు నూట ముప్పై కిలో మీటర్లు వేగంతో దూసుకెళ్లిన కారు త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణించిందని భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు త్వరలోనే ఫ్లయింగ్ కార్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి దీనికి సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి చాలా వరకు కార్లు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి తాజాగా దుబాయ్లో ఒక ఫ్లయింగ్ కారును టెస్ట్ రన్ నిర్వహించారు ఇది ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు కావడం మరో విశేషం చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్పెంగ్ అనే సంస్థ ఈ కారును చేసింది ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది దీనికి నాలుగు వైపులా కలిపి ప్రతివైపు రెండు చొప్పున మొత్తం ఎనిమిది రెక్కలుంటాయి మానవరహితంగా ఈ ఫ్లయింగ్ కారును విజయవంతంగా పరీక్షించారు దాదాపు తొంభై నిమిషాల పాటు ఇది ప్రయాణించి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది భవిష్యత్తులో పైలట్ లేకుండానే ప్రయాణించగలిగే ఇలాంటి కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు అయితే దీనికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు